హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకన్ కొమ్మలేటి అప్డేట్స్ ఆలగడ్డ రాజకీయం గరం గరం కర్నూలు జిల్లా ఆలగడ్డలో కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి పాలక ప్రతిపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలతో పై సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నాటి మంత్రి అఖిల ప్రియాణో వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్ర రెడ్డి ఓడించారు మాజీ మంత్రి అఖిల భారీ ఓటమిని జీర్ణించుకోలేక రగిలిపోతున్నారు ఓటమి తర్వాత ఆలగడలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి వర్గనాయకులు ఒక్కొక్కరిగా అఖిలను వేడుతూ వస్తున్నారు ఉన్నవాళ్లు కూడా ఆమెతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఇక అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వ్యవహార శైలి నచ్చక కుటుంబ సభ్యులు బంధువులు వారికి దూరమయ్యారు ప్రస్తుతం అఖిల ప్రియ బంధువులు బలమైన భూమా వర్గం దూరమై అయ్యారనే వాదన వినిపిస్తోంది నంద్యాల మాజీ ఎమ్మెల్యే అన్న అయిన భూమా బ్రహ్మానంద రెడ్డితో కూడా అఖిల ప్రియకు సత్సంబంధాలు లేవంటున్నారు ఎంతో సౌమ్యుడిగా పేరొందిన బ్రహ్మానందరెడ్డితోనే పడకపోతే మరెవరితో సఖ్యత కుదురుతుందని అఖిల ప్రియ ఆమె భర్త గురించి కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్న ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయని చెబుతున్నారు మరో సోదరుడు భూమా కిషోర్ రెడ్డి కొరకరానికి కొయ్యగా మారని చెబుతున్నారు చెల్లెలతో విభేదించిన భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు అంతేకాదు ఆలగడ నియోజకవర్గంలోని భూమా వర్గంలో బంధువులలో రోజురోజుకు ఆయన నాయకత్వానికి ఆదరణ పెరుగుతుందనే ప్రచారం అఖిలను భయపెడుతున్నట్లు సమాచారం ఎందుకంటే అఖిల ప్రేయతో తీవ్రంగా విభేదిస్తున్న ఏవి సుబ్బారెడ్డి రానున్న రోజుల్లో ఆమె అన్న భూమా కిషోర్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది కరోనా లాక్డౌన్ వేళ అఖిలప్రియ నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్కు పరిమితమైతే భూమా కిషోర్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలోనే ఉంటున్నారు అంతేకాదు అధికార పార్టీ వైసీపీ నాయకులకు ధీటుగా అతను నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ రాజకీయంగా మరింత బలపడేందుకు శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారని సమాచారం తాజాగా ఆళ్ళగడ వైసీపీ నేతలు చిరకాల ప్రత్యర్థులైన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడైన ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డిపై హైదరాబాద్ నుంచి అఖిలప్రియ ఆరోపణలు గుప్పించారు అహోబిలంలో గంగుల కుటుంబం పూజలు నిర్వహించడాన్ని అఖిల తప్పుబట్టారు అఖిలప్రియ ఆరోపణలపై గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి అఖిలప్రియ యాభై లక్షలు సుపారీ ఇచ్చిందని కడప పోలీసులు హత్యాయత్నం కేసు ఛేదించారని పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని ఘాటైన విమర్శలు చేశారు ఆ కేసులో అరెస్టు చేస్తారనే భయంతోనే నెల రోజుల నుంచి అఖిలప్రియ హైదరాబాద్లో దాక్కున్నారని గంగుల ఆరోపణల్లోని సారాంశం దీంతో అఖిలప్రియ హుటాహుటిన వచ్చారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడైన ఎమ్మెల్యేనే ఏవి సుబ్బారెడ్డిని హత్య చేసి ఆ కేసు తనపై నెట్టేందుకు కుట్రా చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఎందుకంటే భూమా నాగిరెడ్డికి ఏవి సుబ్బారెడ్డి ఆత్మ లేదా స్నేహితుడైనప్పుడు ఏవిని గంగుల వాళ్ళు మిత్రుడిగానా లేక శత్రువుగా భావిస్తున్నారా అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఏవి సుబ్బారెడ్డి ఇంకా స్పందించలేదు కానీ భూమా అఖిలప్రియ పక్కా ప్లాన్ ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ తమకు సుపారీ ఇచ్చారని లాక్డౌన్ ప్రారంభంలో పోలీసుల దర్యాప్తులో నిందితులు తేల్చి చెప్పారు లాక్డౌన్ కారణంగా ఈ కేసు ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత తనను అరెస్ట్ చేస్తారనే భయం అఖిల ప్రియలో ఉన్నట్లు సమాచారం సాధ్యమైనంత వరకు కేసు నుంచి తప్పించుకునేందుకు జగన్ సర్కార్ను ఆత్మరక్షణలో పడేసేందుకు కర్నూలులో కరోనా వ్యాప్తిపై తీవ్ర ఆరోపణలు తాజాగా గంగల కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు ఒకవేళ చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వల్లే తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ప్రజల్లో సానుభూతి పొందాలని ఆమె ప్లాన్గా ప్రత్యర్థులు చెబుతున్నారు మరోవైపు సొంత కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా దూరం కావడం కూడా ఆమెపై ఒత్తిడి పెంచుతోందనే వాదన లేకపోలేదు లాక్డౌన్ తర్వాత ఆళ్లగడ్డ రాజకీయం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ కర్నూలు జిల్లాలో నెలకొంది